వెల్కమ్ టు స్పెషల్ టైర్. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒకటే చర్చ, ఈసారి పీఎం ఎవరు, మళ్ళీ మోదీనే వస్తారా, ఈసారి ఈక్వెషన్స్ మారుతున్నాయా, రాహుల్ టీం కూడా కాన్ఫిడెంట్గా ఉందా. మొత్తానికి 23వ తేదీ దగ్గర పడే కొద్దీ నరాలు తెగే ఉత్కంఠ. రిజల్ట్ వచ్చాక సరైన మెజారిటీ రాకపోతే అది మరీ ఉత్కంఠ. 2014లో దుమ్ము దులిపిన బీజేపీ వ్యూహాలేంటి, క్లియర్ మెజారిటీ రాకపోతే ఎలాంటి ఈక్వెషన్స్కి రంగం స్థిరం చేసింది. TS24లో ఇవాళ స్పెషల్ స్టోరీ, బీజేపీ స్ట్రాటజీ ఏంటి, కాంగ్రెస్ ప్లాన్ ఏంటి, ఇప్పుడు టెన్షన్ అంతా రిజల్ట్ కోసం, ఎవరు పీఎం, మళ్ళీ మోదీయేనా, 2014 నాటి దూకుడైతే కనిపించడం లేదు, ఆనాడు మోదీనే ప్రధాని అని ఖచ్చితంగా తెలిసిపోయింది, ఎందుకంటే అలాంటి వేవ్ అలా ఉంది కూడా మోదీనే అన్నమాట వినిపిస్తున్నా ఆనాటి వేవ్ లేదు. మరి రాహుల్ ప్రధాని అవుతాడా అంటే అంత లేదు అంటున్నారు. మరి ఎవరు, ఇప్పటి ప్రశ్నకి స్పష్టమైన సమాధానం ఎవరు చెప్పలేకపోతున్నారు. అయితే ఢిల్లీ స్థాయిలో రాజకీయాలు అప్పుడే స్టార్ట్ అయిపోయాయి. ఎవరు ఏమనుకున్నా ఈసారి సౌత్ స్టేట్స్ కీలక పాత్ర పోషించబోతుందా, ముఖ్యంగా కేసీఆర్, చంద్రబాబు, జగన్లు ఢిల్లీలో కీలకం కాబోతున్నారన్నది సమాచారం. వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే అని ప్రధానంగా వినిపిస్తున్న టాక్. గత ఎన్నికల్లో మోదీ ఒక సునామీ, ఉత్తరాదిలో సుడిగాలిలా ఒక ఊపు ఊపి మిగతా పార్టీలను తుడిచి అవతల విసిరేసింది. అందుకే అప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా దేశాన్ని శాసించగలిగింది. ఈసారి కూడా మోదీ వైపే కనిపిస్తుంది, కానీ చాలా అనుమానాలున్నాయి. యూపీలో పొలిటికల్ ఈక్వేషన్స్ మారిపోయాయి, అక్కడ ఓట్లు సీట్లపై ఉత్కంఠ ఉంది, క్లియర్ మెంబర్ తెలియడం లేదు. అటు ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వాలు మారక ఎన్ని ఎంపీ సీట్లు బీజేపీకి వస్తాయో చెప్పలేం. వచ్చిన ఆ సీట్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత క్లియర్గా వస్తే నో ప్రాబ్లం, అలా రాకపోతే పరిస్థితి ఏంటి, బీజేపీ ఏం చేయబోతుంది అంటే ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి అంటున్నాయి. ఢిల్లీ వర్గాలు అసలు టెన్షన్ అంతా ఫలితాలు తర్వాతే అని బాగా వినిపిస్తుంది. ఒకవేళ ఫలితాలు వచ్చినా ఎవరికి క్లియర్ మెజారిటీ రాదని అంటున్నారు. దేశ రాజకీయాలలో చక్రం తిప్పే వారందరినీ ఒక తాటిపైకి తేవడం బీజేపీ వ్యూహంగా కనిపిస్తుంది. ఏపీలో వైసీపీ, తెలంగాణలో టీఆర్ఎస్, కర్ణాటకలో జేడీఎస్ ప్లాన్ బి ఈక్వెషన్స్తో పాటు ఎస్పీ, డిఎస్పీ కాంబోని కూడా ఆహ్వానించి మాయావతి లాంటి లీడర్ను ప్రధానమంత్రిగా నిలబెట్టి బీజేపీ చక్రం తిప్పుతుందా, అయితే చంద్రబాబును కూడా ఆహ్వానిస్తారా, ఇలాంటి విషయాలలో ఇలాంటి సందర్భం వస్తే కర్ణాటక తరహాలో సౌత్ లీడర్కు కూడా ప్రధాన ఛాన్స్ వచ్చే అవకాశం లేదు. ఇక్కడ బీజేపీ నేరుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయినా ప్రభుత్వం చేతుల్లో ఉన్నట్లు చూసుకోవాలి అన్నట్లు కనిపిస్తోంది. ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో కానీ ఈ సమీకరణాల మీద దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. మొత్తానికి ప్రభుత్వ ఏర్పాటు డిస్కషన్స్, ప్రెడిక్షన్స్, రిజల్ట్ టెన్షన్ని మించిపోయాయి. అటు కాంగ్రెస్ శిబిరంలో కూడా ఇలాంటి ఫ్లాన్స్తో వ్యూహాలు రెడీ అవుతున్నాయి. ప్రభుత్వాన్ని నిర్మించే ఛాన్స్ కోసం రెండు ప్రధాన వర్గాలు తమ బుర్రలకు పదును పెడుతున్నట్లు కనిపిస్తుంది. మ్యాక్సిమం హెడ్జ్ బీజేపీ వైపే ఉందని సర్వేలు చెప్తున్నాయి. అద్భుతాలు జరిగిన ఆశ్చర్యం లేదని విశ్లేషకులు చెప్తున్నారు. మరి అత్యంత ఉత్కంఠ రేపుతున్న పొలిటికల్ గేమ్లో విన్నర్ ఎవరో, రిజల్ట్ తర్వాత జరిగే ఈక్వెషన్స్ మాత్రమే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలవు. అంతవరకు ఎదురు చూస్తూనే ఉండాలి. ఇదే ఇవాళ స్పెషల్ టైం, మరో స్పెషల్ టైంలో మళ్ళీ కలుద్దాం. స్టే ఆన్ టీఎస్ 24 న్యూస్.